కూడా ఊళ్ళన్నింటినీ కలిపి దానం ఎలా దండగా చేస్తుందో ఆ విధంగా దండ పాత్ర వహించినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. నిజానికి శాగయ్య, అన్నమయ్య, ఘంటసాల వీరికి జయంతులు వర్ధంతులు ఉండవండి. నిత్యం స్మరంతులు ప్రతిరోజు తలుచుకుంటూనే ఉంటామని ఏదో సందర్భం. కాగా నేను చాలా సభల్లో చెప్పాను, మళ్ళీ పునరుక్తి తప్పలేదు. నారద తుంగురులు ఇద్దరు కూడా వారి ఇద్దరి అంశతో ఒక మహానుభావాన్ని సృష్టించారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆ నటరాజు ఈశ్వరుడు తన అంశంలో ఇద్దరు మహనీయులు సృష్టించారు అక్కినే నాగేశ్వరరావు నందమూరి కార్యక్రమం. ఈ ముగ్గురు కలయిక లేనటువంటి తెలుగు సినిమా చరిత్రని తెలుగు సినిమాని ఊహించారు అనకరత్నాలు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. 2800 పాటలు, సుమారుగా 200 ప్రైవేట్ సాంగ్స్, ప్రతి గీతాలు పట్టపూడిగా గీతాలు పాడితే ఏ నటుడికైతే పాడతాడో ఆ నటుడి గాత్ర ధర్మాన్ని జీర్ణం చేసుకుని ఆ నటుడే పాడాడాలనుకుంటుంది. ఒకే ఒక సన్నివేశం, భూకైలాసులో దేవదేవ ధవలాచల మందిర గంగాధర హరి నమో నమో అని రామారావు గారు రాముడు గారు చూస్తుంటే నారాయణ హరి నమో నమో అని అట్నుంచి నాగేశ్వరరావు వస్తారు. మరి ఇద్దరి నాభి నుంచి వచ్చినట్టుంటుంది. వీరిద్దరే కాదు, జగ్గయ్య, కాంతారావు, కృష్ణ, శోభన్ బాబు, హర్నాడ్ ఇలా హీరోలు. మరి తమిళ్లో ఇదేది కన్నడలో ఉన్న రాజ్కుమార్ కాళహస్తి వాచ్యం కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గుమ్మడి ఎస్వి రంగారావు, త్యాగరాజు నడిరేగి ఏజాములు స్వామి నలిచేలా దిగవచ్చు, త్యాగరాజు హర 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 మహాదేవన్ కేవీఎస్ శర్మ, జోరెడ్డ నడుమ జోరైన నగడ అంటూ ఆర్ నాగేశ్వరరావు పరోపకారం, ఈ కమేడియన్స్ వేలంగి, రమణారెడ్డి, చలం, పద్మనాభం ఇలాగా 65 తన గొంతులు దానం చేశారు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఒక రికార్డు. ఇక ఎల్లుండి టేకుపల్లిలో ఘంటసాల వారి జయంతి చేస్తున్నాం. ఎల్లుండి గుంటూరు 4వ తారీఖు చేస్తున్నాం. ఆ చేత ఘంటసాల నావాడు, నాకు ఆత్మీయుడు అని ప్రతి ఒక్కడు భావించేంత ఆత్మీయతని ఆంధ్రుడు, అది ఆంధ్రలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఘంటసాల మావాడు, మా తెలుగు వాళ్ళు, తెలుగు రక్తం అని చెప్పేసి ప్రతి వాడు కూడా పొంగిపోయేటటువంటి గొప్ప ఇది. ఇక ఈ దీన్ని చేస్తున్న పరంపరలో మా అర్చన వెంకటేశ్వరరావు ఒక దశ పుష్కర కాలం కిందట ఇక్కడ చేసి మిత్రాతో చేసినట్టయితే ఈ చుట్టుపక్కల 5-6 వీధుల్లో కాళ్ళు పెట్టుకోవడానికి చోటు దొరకలేదు. అలాగే మరి 365 రోజుల నుంచి కూడా ఘంటసాల అర్చన చేస్తున్నారు మా కిన్నెర సొరకిన్నెర త్రినాథరావు గారు. మరి ఈ అసోసియేషన్ పేరు చూస్తేనే ఒళ్ళు చల్లు అంటుందండి. అసోసియేషన్ ఆఫ్ మూవీ మెలడీ యాంథమ్స్ అంటే అస్సాంకి అమ్మ అన్న దానికి వెరిఫికేషన్ క్లారిఫికేషన్ ఇస్తూ సత్తిగా రూపొందించారు. మరి ఆ తల్లిగారి పట్ల ఉన్న ప్రేమను ఈ రోజున వరలక్ష్మి గారు ప్రకటించారు. రామలక్ష్మి గారు గత అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి ఇది ఒక చిరస్మరణీయమైన ఘట్టము. అమ్మ కల్చరల్ అసోసియేషన్ దృష్టిలో దీనికి వెనకాలటువంటి కృషి చేసిన నాగేశ్వరరావు కావచ్చు, ఘంటసాల వెంకటేశ్వర సనామదేవి ఘంటసాల వెంకటేశ్వరరావు కావచ్చు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు చెప్తూ చెప్పు. మరొక మాట, సావిత్రి గారు కావచ్చు, అంజలి కావచ్చు, భానుమతి కావచ్చు, శోకర్ గారి కావచ్చు, ఎవరి గురించి అయినా సరే ఆథెంటిక్గా ఇంటర్వ్యూ చేసి మాట్లాడాలి అంటే 1 and only విజయదొక్కు గారు కొన్ని వందలు ఉంటాయి. అలాగే వీళ్ళందరినీ కలుపుతూ మా మిత్రుడు, నేను శిష్యుడు అని అన్న మిత్రుడు అంటాను సహకారి. ఇప్పుడు నేనే అనుకుంటే నన్ను మించిపోతున్నాడు, ఎందుకంటే ఆ సన్నివేశాన్ని సార్ చక్కగా అనలైజ్ చేస్తున్నాడు, అలాంటి సార్ ముచ్చటగా చెప్తున్నాడు, మధ్యలో మేనేజ్ చేస్తున్నాడు. లాంగ్ బ్రదర్, లాంగ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి.